పెళ్లికి ముందు మీరు మేడం అంటే లవర్స్ కదా అప్పుడు ఏమన్నా సినిమాకి వెళ్ళారా అంటే దొంగచాటిగా అని తెలియదు. వెళ్ళటోళ్ళం. ఏం సినిమా చూశారు ఫస్ట్ సినిమా? జనరల్గా ఐడియా లేదు కానీ ఆమె చదువుకుంటుండేడా. ఓకే ఎక్కడ? బీఎస్సీ నర్సింగ్ హాస్టల్ ఉంటున్నాయి మేము. ఓకే హాస్టల్ నుంచి అట్లే నేను సండే అట్లా వచ్చి ఆమె పిక్చర్ చూపించి మళ్ళా నేను సంగటికి వెళ్తాను. సైకిలా బైకా? ఆ రోజులలో ఆటోనే. ఓ ఆటో. మన అంతా అప్పుడు అంతా అప్పుడు ఆర్థికంగా లేని వాళ్ళమే కదా, అప్పుడంతా ఆటోనే. అంత ఆటోలో వెళ్తాను. అంటే మేడం ఖర్చా మీరు ఖర్చా? నాదే ఖర్చు. మీదే ఖర్చు? మీరు చూస్తే అమ్మ తెచ్చే వాళ్ళ జీతము పాపము. అంటే నాకేంటంటే ఆ రోజులలోనే ఇక కొంత రిస్క్ గేమే ఆడినా నేను. రిస్క్ అంటే అవసరం అనుకుంటే ఇంట్రెస్ట్కి తీసుకుంటుంటే డబ్బులు. నాకు ఇంట్రెస్ట్ ఇష్టం వాళ్ళు ఎట్లుంటే నెలకు నెలకు ఇంట్రెస్ట్ కట్టే పరిస్థితి ఉండకుండే ఒక 1 ఇయర్. నాకు 1 ఇయర్లో ఎవరు ఏదన్నా మొబిలైజేషన్ అయితే మళ్ళీ వాళ్ళ వాళ్ళకి ఇచ్చేస్తారు. ఏ మొబిలైజేషన్ అయితే అది? ఆ రోజులలో కూడా అంటే నాకు ఎందుకు వస్తుండేనో కానీ డబ్బులు కలిసి వచ్చేటి వాస్తవం కూడా. అంటే అది నాకు లక్కీ. ఇప్పుడు నాకు తల్లిదండ్రుల ఆస్తులు లేకపోయినా ఆ అదృష్టమైన పుట్టుకిచ్చారు నాకు. అదృష్టంతో కూడుకున్న అంటే అదృష్ట జాతకంతో కూడుకున్న పుట్టుకైతే ఇచ్చారు. ఓకే. కాబట్టి ఏదో రీతిలో నాకు ఎవరో ఒకరు నాకు నచ్చుతారు, నాకు డబ్బిస్తారు, అట్లా వచ్చేది నాకు యాక్చువల్గా. ఆ రోజులలో కూడా నేను ఎందుకో ఎవరినైనా అడిగితే కూడా డబ్బు పుట్టేది నాకు. యాక్చువల్గా ఎందుకు పుడుతుండే అనేది అప్పుడు ఆలోచన చేయలేదు కానీ వస్తుండే నాకు ఇద్దరు. అట్లా అయితే ఇక మా మిస్సెస్ ఆ రకంగా వాళ్ళ ఆయన పోలీస్ పట్టారు కదా మిమ్మల్ని? అప్పటికి వాళ్ళ ఫాదర్ చనిపోయాడు అప్పటికే. ఓకే ఓకే. రైట్. వాళ్ళ ఫాదర్ చనిపోయాడు. దాని తర్వాత మా మదరే ఆమెను ఇక్కడ హాస్టల్లో సీట్ ఇప్పించి చేపించి మళ్ళీ పోషించడం కాకుండా మళ్ళీ మీ తరఫున ఆమె కూడా ఆమె సీట్ ఇప్పించి. ఇంటర్లీజన్? ఇంటర్ క్యాష్ సార్ మీరు? ఆమె గౌడ్స్. గౌడ్స్ ఆమె. ఓకే. మీరు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, అమ్మగారు కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అనుకుంటే అమ్మ ఎస్సీ సామాజిక వర్గం అంటారు, నాన్న రెడ్డి గారు. ఎస్ ఎస్ ఎస్. ఫాదరు రెడ్డి, మదర్ ఎస్సీ. ఎస్సీ సబ్ మాదిగ ఎస్సీ క్యాస్ట్. ఎస్సీ మాదిగ. అలా రెడ్డి గారు కొద్దిగా ఈ వర్ణ కుల విభేదాలు ఎక్కువ ఉంటాయి. అంటే వాస్తవానికి కూడా ఆ రోజులలో రెడ్డి ఒక రెడ్డిని ఇంకొక ఆమె పెళ్లి చేసుకోవాలంటే అంత ఈజీ పని కాదు యాక్చువల్గా. ఆ రోజులు ఇంకా అది ఎప్పుడు 50 ఏళ్ళ కిందట, అది 50 ఇయర్స్ కదా. నేను ఇప్పుడు నా వయసు 50 ఏళ్ళు. అంటే అంత అంటే ఆ రోజులలో నీకు ఎస్సీని రెడ్డి అంటే అది అంటే ఆ రోజులలో మ్యారేజ్ కూడా అన్నట్టు కూడా కాదు. అమ్మని పెళ్లి చేసుకున్నారా? మ్యారేజ్ చేసుకున్నా కూడా ఆ రోజులలో రెడ్డి బాగా ఫీలింగ్ ఉంటుండే. ఎస్సీలో నీళ్ళ కూడా రాణించేటోళ్ళు కూడా కాదు కదా. అదే అదే అదే. ఇట్లా దోషుల్లో నీళ్ళు పోసేవాళ్ళు, పోసేవాళ్ళు గ్లాసులు వాడేటోళ్ళు కాదు. ఈ వ్యవస్థ ఆ రోజు ఉండే కదా. మరి ఆ రోజులలో మరి మా ఫాదరు ఆమెను చేసుకోవడము రిస్కే చేసి రిస్క్తోటే చేసుకున్నట్టున్నాడు. రిస్కే ఇంట్లో వాళ్ళని ఎదిరించి అంటే ఇంట్లో డామినేషన్ పార్ట్ ఉంది కాబట్టి ఫాదర్ది ఆయన ఆమె మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. దాన్ని కూడా కొందరు అంటే ఇన్ ద ఫ్యామిలీ వాళ్ళు కూడా లేకపోతే ఆయన మొదటి మిస్సెస్ ఆయన మొదటి భార్య ఫ్యామిలీ వాళ్ళు కానీ ఇట్లా వాళ్ళందరూ కూడా వ్యతిరేకించి బహిష్కరించే రోజులు కూడా వచ్చినాయి. అందుకే అమ్మ ఎస్సీ కాబట్టి నాన్నగారు చనిపోయిన తర్వాత అమ్మకు ఎటువంటి ఆస్తిపాస్తులు ఇవ్వకుండా నెట్టేశారు. ఎస్ కరెక్ట్. అంతే. అంటే మదర్ ఎస్సీ కాబట్టి ఫాదర్ రెడ్డి కాబట్టి చనిపోగానే మదర్ని వేలేసారు అన్నమాట. చాలా దారుణం కదా నాన్న చనిపోవడము. కులపరంగా తీసుకుంటే అమ్మ ఎస్సీ సామాజిక వర్గము పెద్ద ఎవరు కూడా పలకరు. అప్పుడు బాగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాం. పాప అమ్మ ఎలా జీర్ణించుకున్నారు అవన్నీ కూడా? అంటే వాస్తవం కూడా చెప్పాలంటే ఎక్కడి నుంచో వచ్చి ఆమె జాబ్ చేసి మమ్మల్ని కని ఆమె అప్పుడు ఆ రోజులలో జాబ్స్ ఈ రోజులలో జాబ్స్కి ఆ రోజుల జాబ్స్ చాలా తేడా. అప్పుడు నీకు చాలా సీరియస్గా సర్వీస్ ఉండేది ఉండే ఆ రోజులలో. ఈ రోజులు ఏముంది ఇట్లా పోయిట్లో రావచ్చు కానీ ఆ రోజులలో వాళ్ళకట్లా మా అమ్మకనే కాదు ఆ రోజులలో ఎంప్లాయీస్కి నేను చూసినా కదా చాలా ఇబ్బంది సర్వీస్ ఉండేవాళ్ళది. కానీ వాస్తవానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నాం నేను కానీ నేను నా తెలివి వచ్చిన కానీ నేను కానీ మా మదర్ కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. ఒక్కొక్క స్టేజ్లో ఈ రెడ్డి సమాజం నన్ను రిసీవ్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడ్డది. అంటే మీరు ఎస్సీ అని భావించారు? అంటే ఇప్పుడు మా ఫాదర్ యొక్క పేరెంట్స్
నన్ను అంటే వారసత్వం ఇవ్వకపోవడంతో నాకు అది వచ్చేసింది. అంటే ఆ రోజులలో రెండో పెళ్ళి అంటే మ్యారేజ్ కింద ట్రీట్ చేసేవాళ్ళు కాదు 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 పచ్చిగా చెప్పాలంటే ఉంచుకున్నారు ఉంచుకున్నాళ్ళు అనేది ఆ రోజులలో అదే ఉంటుండే. ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది నేను ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన ఒక నేను ఒక స్టేజ్కి వచ్చేంత వరకు కూడా ఫేస్ చేసాను. నేను అనుకుంటున్నా మున్సిపల్ కౌన్సిలర్ అయినప్పుడు కూడా ఫేస్ చేసిన. మీరు మున్సిపల్ కౌన్సిలర్ ఇవన్నీ కూడా రెడ్డి సమాజ గ్రూప్ నుంచే పోటీ చేశారు కదా. రెడ్డి మా మదర్ రెడ్డి తీయలేదు ఇక మా ఫాదర్ యొక్క ఐడియాలజికల్ మా మదర్కి ఇష్టం ఉండే మా మదర్ సిస్టమ్ మా ఫాదర్కి ఇష్టం ఉండే కాబట్టి మా ఫాదర్ స్టైల్లోనే నన్ను పెంచేది మా మదర్ కూడా. అందుకే ఎప్పుడు కూడా చదవకపోయినా పొలిటికల్గా దగ్గర పొలిటికల్ యాక్టివిటీస్తో తిరుగుతున్నా మా మదర్ ఎప్పుడు రిజెక్ట్ చేయలే. మా అమ్మకు అప్పటి నుంచే నా మీద పొలిటికల్ ఇంట్రెస్టే చదువు దాని మీద కంటే మా మదర్కి నేను పొలిటికల్గా ఎదగాలి ఇవన్నీ ఎదుర్కోవాలంటే రాజకీయంగానే. ఇప్పుడు ఏ సమాజం అయితే మనం రిజెక్ట్ చేస్తుందో ఆ సమాజం ఎప్పుడు రిసీవ్ చేసుకుంటుంది నీకు ఒక ఉన్నత స్థాయి ఉన్నత స్థాయికి ఎగినప్పుడు చేసుకుంటుంది. ఆ పొజిషన్లో నేను అలా కసిల నుంచి వచ్చినోనే ఏదో మామూలుగా నేను చిన్న గుండప్ప నుంచి రాజకీయాల మీద ఎందుకు మొగ్గు చూపెట్టినంటే ఆ కసిల నుంచి నేను వచ్చిన. కుల వర్ణ ఇవన్నీ విభేదాల నుంచి సేమ్ కులంలో ఈ ప్రాబ్లమ్స్ రావు. ఎస్సీ ఎస్సీ పెళ్లి చేసుకుంటే ప్రాబ్లమ్స్ రావు. రెడ్డి చేసుకుంటే రాదు. రెడ్డి ఎస్సీ చేసుకుంది కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఎవరైనా ఆస్తికి వారసుడు అవుతానే అన్నప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కదా ఫాదరు పేరెంట్స్. మనకు వాస్తుకు వాగా కాబట్టి వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఇంకా మా మదర్ జీతం ఉండడంతో మాకు సపోర్ట్ అయింది. ఇక ఆమె జీతం మీదనే ఆమె పెంపకం మీదనే కసిగా మనము పెరిగారు. మళ్ళీ మీరు కూడా నేను ఛాలెంజ్గానే వివాహం చేశాను. ఎస్, ఏ సమాజం అయితే ఒక వర్గము నా పరిస్థితి ఏంటంటే ఇది క్లెయిమ్ చేయలేను అది క్లెయిమ్ చేయలేను నా పరిస్థితి. ఇటు రెడ్డి అని చెప్పలేదు ఇది అనలేను అది అనలేను ఆ రోజులల్లో అంతేలే. ఒక తీర చెప్పాలంటే నన్ను ఎంతసేపు మానసికంగా నాకు క్రెష్ చేస్తున్నారు అంతా. అరే వేరే పలానా నేను కౌన్సిలర్ అయ్యేంత వరకు కూడా అరే ఈయన ఉంచుకున్నదాన్ని కొడుకు అని అని నన్ను కొద్దిగా మెంటల్గా డిస్టర్బ్ చేసేవారు. అట్లా అట్లా అనేటోళ్ళు అంటే రెడ్డి సమాజ వర్గం నుంచి అనేటోళ్ళు కొందరు ఆ రోజులలో ఉంది కదా అనేటోళ్ళు అనేటోళ్ళు ఎలా ఉండేది మీకు అందులో. అందుకే అంటున్నారు కదా నేను ఆ కసిల నుంచి వచ్చిన. ఇప్పుడు నన్ను ఒక సిస్టర్ ఒక పుట్టుకు వచ్చింది ఆ పుట్టుకను తెలుసు ఇది ఇట్లా కాదు అని ఒక క్యాస్ట్ ఇది చేస్తున్నప్పుడు ఆ కసిల నుంచే మనము ఒక ఉన్నతమైన స్థానానికి పోతే ఈ సమాజం మనకు గుర్తిస్తుంది వాళ్ళే నాకు బ్రహ్మనత్వం పడతారు అంతే. ఎస్, అట్లా వచ్చిన కసితో వచ్చి నేను అలాగే వచ్చిన అయ్యారు. ఒకసారి ఓడిపోయినా 2019లో మళ్ళీ ఎమ్మెల్యే అవుతారు మీరు. అట్లా ఆ కసిల నుంచి వచ్చినోని కాబట్టి అట్లా మా అమ్మ పేదరికం మా అమ్మ ఫ్యామిలీ మొత్తం పేదరికం. మా ఫాదర్ వాళ్ళు కొద్ది పటేల్గిరి కాబట్టి భిన్నమైన కలయిక వాళ్ళు ఇద్దరిది. అలా రెండు జీన్స్ ఇట్లా అందులోకించి నేను వచ్చిన కాబట్టి కొద్దిగా నాది డిసిషన్లు అట్లే ఉంటాయి గట్టిగా. ఈ పరిస్థితి నుంచి వచ్చిన మీరు కులాంతర వివాహాలను ఇప్పుడు ప్రోత్సహిస్తారా? 100% ప్రోత్సహిస్తారు. నాకు అవి ఉండే కదా ఇప్పుడు ఫాదరు మదర్ది అట్లా ఇక నాకు అవి ఉండే తేడాలు ఉన్నాయి. ఎవరైనా ఒకటే అంతే మంచి కావాలి. ఎస్, అంతే. ఓకే. జగ్గారెడ్డి గారు సార్ 2 పర్యాలు ఎమ్మెల్యే చేశారు, కేవలం అభివృద్ధిని ఆకాంక్షించారు, ఇక ఏమీ సంపాదించలేదు. ఏమైనా డబ్బు కావాలంటే స్నేహితులు రిలేషన్స్ డబ్బులు ఇస్తారు. అయితే జగ్గారెడ్డి గారి దగ్గర డబ్బే లేదు, ఒక చిన్న ఇల్లు మాత్రం ఉంది అనుకుంటే నియోజకవర్గ ప్రజలకు మీరు అడిగిన వారికి అడిగినట్లుగా చేతికి ఎమక లేదు అన్నట్టుగా డబ్బులు పంచుతుంటారంట. ఆ డబ్బులను ఎక్కడి నుంచి వస్తుంటాయి అంటారు? అదే నేను ఇంతమంది చెప్పినట్టు వాస్తవాన్ని కూడా నాకున్న 5-6 మంది వెల్విషర్సు రెగ్యులర్గా అడగ, నాకు అవసరం ఉన్నప్పుడు అడుగుతా. 20 లక్ష అవసరం ఉంది, నేను ఫోన్ చేస్తాను నాకు 1 లక్ష రూపాయలు కావాలని. రేపు 20 లక్షలు అవసరం ఉంది కార్యక్రమాన్ని, ఏదే కార్యక్రమం పెట్టుకున్నా మా ఫ్రెండ్స్ని అడుగుతా. లేదు నాకు సంగారెడ్డిలో నా కార్యకర్తలు వెల్విషర్స్ ఉన్నారు, నేను వాళ్ళకి చెప్తా. నా చాలామంది దాదాపు నేను అనుకుంటా నాకు కాన్షియస్లో ఒక 50 మంది కార్యకర్తలు ఉంటారు. అట్లా నేను 50 మందిలో ఎవరికి డబ్బులు చెప్పినా నాకు డబ్బులు ఏర్పాటు చేస్తారు. నా తిన్నప్పుడు మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తా. ఓకే, ఇచ్చేస్తారా? మళ్ళీ ఇచ్చేస్తా, ఎన్నికల ముందునే ఇచ్చేస్తా వాళ్ళ పైసలు వాళ్ళకి. కానీ అమ్మా ఆడిస్తారా ఇప్పుడు కష్టాలు ఉన్నారా నా తేడు అంటే నన్ను అడగరు కదా. నాతున్నప్పుడు నేను ఏదో వచ్చినప్పుడు ఇచ్చేస్తాం మళ్ళా. ఏదో ఎలా వస్తాయి మీకు ఏ విధంగా? మా ఫ్రెండ్స్ ఏదన్నా వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసిన లాభాలు వస్తాయి కదా,
వాళ్ళు నాకు ఇంత సమ్ పర్సంటేజ్ నాకు కేటాయించుకుంటారు, వాళ్ళంతటా వాళ్ళే, నేను అడగ వాళ్ళని వాళ్ళే కేటాయించుకొని నాకు ఏర్పాటు చేస్తారు. అది ఎవరు నమ్మరు, ఇది కానీ ఎవరు నమ్మరు. భాగస్వామ్యం లేకుండానే పర్సంటేజ్ ఇస్తారంటే అది నమ్మశక్యం లేదు కదా. అంతే నేను ఏమంటున్నానంటే, నా ఐడియాలజికల్ ఉన్న వ్యక్తులు అలాంతా ఇక్కడ నేను దుబారా చేస్తలేను. ఇప్పుడు నేను దుబారా చేస్తలేను, డ్రింక్ అలవాటు లేదు, అమ్మాయిల షోకు లేదు, అమ్మాయిల షోకు అప్పుడే అయిపోయింది, కార్డ్స్ లేవు, ఇంకా నాకు వేరే హ్యాబిట్స్ ఏం లేవు కదా, వేస్ట్ కాదు కదా, నా డబ్బు వేస్ట్ కాదు కాబట్టి వాళ్ళకి అది ఆ ఇంట్రెస్ట్ అన్నమాట అది.